हाय फ्रेंड्स अंदर की नमस्कार मुंदुगा गुड मॉर्निंग ईरोजु प्रधान वार्तापत्रिकलैन आंध्रज्योति ईनाडु साक्षिलोन वार्ता विशेषालंटे ओकसारि चूद्दाम इक आंध्रज्योतिलोने वार्ता विशेषालु चूस्ते शाकंभरी देविगा कनकदुर्गम्म विजयवाड़लोने इंद्रकीलादिपै శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం కనకదుర్గమ్మ శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి భాగ్యనగర్ మహాంకాళి బోనాల ఉత్సవ సమితి సభ్యులు అమ్మవారికి ఆదివారం బంగారు బోనం సమర్పించనున్నారు. డ్రైవర్ కునికిపాటు 25 ప్రాణాలు బుగ్గి. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్ వేపై బస్ బోల్తా. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉండగా ఘటన. స్తంభాన్ని ఢీకొట్టి పల్టీ. డీజిల్ లీక్ అయి మంటలు. బస్సులో 33 మంది 8 మంది సురక్షితం. చనిపోయిన వారి వివరాలు గుర్తింపునకు డిఎన్ఏ పరీక్ష. డ్రైవర్ క్షేమం. అతడి తప్పిదమేనని తేల్చిన ప్రభుత్వం. నలుగురికి గాయాలు. ఇద్దరు డ్రైవర్లతో ఒకరు మృతి. బస్సు అద్దాలు పగలగొట్టుకుని వచ్చిన ప్రయాణికులు. రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. 5 లక్షల రూపాయలు పరిహారం. ప్రమాద తీరును సీఎం సిందేకు వివరిస్తున్న క్షతగాత్రుడు. ఆడుదాం ఓట్లాట. రాష్ట్రంలో ఓట్ల కోసం క్రీడా రాజకీయం. ఆడుదాం ఆంధ్ర అంటూ సరికొత్త కార్యక్రమం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఫైల్. ఓటు హక్కు లేని అండర్-16 విభాగం మాయం. యువతను ఆకర్షించేందుకు ఐపీఎల్ టీం ప్రతిపాదన. క్రీడాకారుల ప్రోత్సాహాలకు నిధులివ్వని ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్రాకు మాత్రం 50 కోట్ల నిధులు. ఒలింపిక్స్ కామన్వెల్త్ విజేతలకు ఇప్పటికీ అందని సాయం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రాక పక్క రాష్ట్రాల వైపు చూపు. ఏపీలో నియోజకవర్గానికి ఒక్క కోచ్ కూడా లేని దుస్థితి. క్రీడల్లో ఓ వెలుగు వెలిగిన రాష్ట్రం ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఘనచరిత్ర కలిగిన శాప్ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆడదామంటే మైదానం ఉండదు. శిక్షణ ఇచ్చేందుకు కోచులుండరు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అంతకంటే ఉండదు. సత్తా చాటే క్రీడాకారులకు కొదవే లేదు. కానీ సౌకర్యాల కొరత వారిని వెక్కిరిస్తోంది. ఏపీలో క్రీడలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. 4 ఏళ్ల పాటు క్రీడాకారుల్ని గాలి కొదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు ఐపీఎల్ టీం ఆడుదామ ఆంధ్ర అంటూ క్రీడాభిమానుల ఓట్లకు గాలం వేస్తోంది. ఓట్ల కోసం క్రీడా రాజకీయాలకి తెరతీసింది. రాష్ట్రంలో క్రీడాకారులకు గుర్తింపు లభించాలంటే కష్టపడి పథకాలు సాధిస్తే సరిపోదు. ఆ క్రీడాకారుల సామాజిక వర్గం తమకు అనుకూలమైనదన వారికి సాయం అందిస్తే తమకొచ్చే పొలిటికల్ మైలేజ్ ఎంత వంటి రకరకాల లెక్కల తర్వాతే వారి ప్రతిభకు పట్టం కట్టడం గత 4 ఏళ్లుగా రివాజ్గా మారింది. ప్రభుత్వ పెద్దలతో సాన్నిహిత్యం ఉన్న క్రీడాకారులకే గుర్తింపు ప్రోత్సాహాలు అందుతున్నాయి. రాష్ట్ర క్రీడాకారుల ఆవేదన. ఆటకు మైదానం లేదు. శిక్షణకు కోచులుండవు. ఆటగాళ్లకు ప్రోత్సాహము లేదు. ప్రతి రైతుకు ఏటా 50,000 లబ్ధి. ఇది హామీ కాదు, మోదీ గ్యారంటీ. వ్యవసాయానికి ఏటా 6.5 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం. 9 ఏళ్లలో రైతులకు 15 లక్షల కోట్లు ఎంఎస్సి చెల్లించాం. ఎరువుల సబ్సిడీకి 10 లక్షల కోట్లు వెచ్చించాం ప్రధాని. 17వ ఇండియన్ కో ఆపరేటివ్ కాంగ్రెస్లో ప్రసంగం. టమాటా ఛాలెంజ్. ధర దించేందుకు కేంద్రం వినూత ప్రయత్నం. టమాటా గ్రాండ్ ఛాలెంజ్ హాస్యదన్ కార్యక్రమం. ఎన్నికల తొలకరి. సమరానికి ప్రధాన పార్టీలు సై. అటు విస్తృతంగా జనాల్లోకి. కొత్త కార్యక్రమాలతో ప్రజల వద్దకు. ఏకంగా మేనిఫెస్టో ప్రకటించిన టీడీపీ. దీని ప్రచారానికి బస్సు యాత్రలు. జగనన్నకు చెబుద్దాం జగనన్న సురక్ష. కార్యక్రమాలతో ఇంటింటికి వైసీపీ. గోదావరిలో వారాహిపై పవన్ యాత్ర. 9 నెలల ముందే వేడెక్కిన రాజకీయం. సార్వత్రిక ఎన్నికలకు 9 నెలల ముందే రాష్ట్ర రాజకీయ రసవత్రంగా మారింది. ఋతుపవనాల రాకతో వేసవి తాపం ఒక్కింత ఉపశమించిన రాజకీయ వేడి మాత్రం క్రమాపీ పెరుగుతోంది. ఎన్నికల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ముందస్తు కూడా రావచ్చన్న ప్రచారం ప్రధాన పార్టీలను మరింత క్రియాశీలం చేశాయి. అప్పుడే ప్రతివ్యూహాలు జనయాత్రలు అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు తెరలేపాయి. వేటు వీరిపైనైనా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన ఐపాక్ బృందం 40 మందికి పైగా ఎమ్మెల్యేలపై జనంలో అసంతృప్తి. 2024 జగన్ టీంలో చోటు దక్కడంపై అనుమానాలు. వైసీపీ ఎమ్మెల్యేలపై
పేలుబోగుతున్న ప్రజాగ్రహం, ప్రజలతో పాటు సొంత పార్టీ కేడర్లోనూ వ్యతిరేకత, ఎన్నికల సమయానికి ఈ జాబితా రెట్టింపయ్యే ఛాన్స్, వైసీపీ వర్గాల్లో అంతర్గత చర్చ, ఇదేమి సురక్ష? కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలంలోనే నరసన్నపల్లె గ్రామస్తులు ఎమ్మెల్యే రఘురామరెడ్డిని సమస్యలపై గట్టిగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరసన్నపల్లెలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆక్రోశించారు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. ఇదేం సురక్ష? ధ్రువపత్రాల జారీ కోసం అయితే ఇంత ఆర్భాటం ఎందుకు? ఇల్లు ఉన్నవారికే పట్టాలు ఇచ్చారు, పేదలను విస్మరించారు. సమస్యలపై జవాబు చెప్పలేక అధికారులు సతమతం. అర్ధాంతరంగా వెళ్ళిపోయిన మైదుకూరు ఎమ్మెల్యే, వైసీపీకి నో ఎంట్రీ అంటూ ఓ ఇంటికి బోర్డు. సిక్కోలులో ఎమ్మెల్యే కృష్ణదాసు నిలదీసిన మహిళలు, అధికారులను అడగాలంటూ తప్పించుకున్న వైనం, పోమ్మా పో అంటూ ఆదోని ఎమ్మెల్యే ఆగ్రహం, నాలుగేళ్లుగా పింఛన్ లేదు, కర్నూలులో మహిళ కంటతడి, ఐదున ఢిల్లీకి జగన్, ఏపీ రాజకీయాల్లో మారిన బీజేపీ వైఖరి, మరోవైపు వివేకా కేసులో సీబీఐ దూకుడు, జగన్ కేసుల్లోనూ ప్రతికూల పరిణామాలు, కీలక పరిణామాల నేపథ్యంలో హస్తినకు సీఎం, ఎడాపెడా దొంగ ఓట్లు, బాపట్ల జిల్లా రేపల్లె పట్టణం 6/10/136/1 డోర్ నెంబర్లో ఉన్న 148 ఓట్లు, ఒకే ఇంట్లో 148, మరో ఇంట్లో 99 మందికి రేపల్లి 2 వార్డులో 360 దొంగ ఓట్లు, అందరూ కళాశాల విద్యార్థులే, ఎవరికీ స్థానికంగా చిరునామా లేదు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు. ఇక ఈనాడులోనే వార్తా విశేషాలు చూస్తే, బ్రహ్మాస్త్రం పైకి పిచ్చుకలు, శత్రువు మీద అస్ట్రిమెంట్ తంత్రం, చౌకైన చిన్నపాటి అస్త్రాలతో శక్తివంతమైన ఆయుధాల ధ్వంసం, అధునూతన పరిజ్ఞానాలను సిద్ధం చేస్తున్న యంగ్ సైంటిస్ట్ ల్యాబ్, ఎంతో పెద్ద బెలూరైన చిన్నపాటి గుండుసూదికి లోకువే, సరిగ్గా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు భారత్ యువ పరిశోధకులు. పెద్ద పెద్ద శత్రు ఆయుధాలను సైతం చిన్న కర్రతో కొట్టబోతున్నారు. పిచుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకూడదన్నది సామెత. అయితే ఇక్కడ పిచుకలను ప్రయోగించి బ్రహ్మాస్త్రం లాంటి శక్తివంతమైన ఆయుధాన్ని నెలకొల్పుతున్నారు. యువ పరిశోధకులతో చర్చిస్తున్న యంగ్ సైంటిస్ట్ ల్యాబ్ డైరెక్టర్ శివప్రసాద్, అదో లోహ తుమ్మెదల బారు, స్మార్ట్ డ్రోన్ అన్నది వాటి పేరు. ఈ జూమ్ కారం చేయకుండా ఇట్టే శత్రువుల ప్రాణాలు తీసేస్తాయి. ఇవి మామూలు డ్రోన్లని ఎవరో ఒకరు ఏదో రకంగా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ స్మార్ట్ డ్రోన్లు అలా కాదు. కృత్రిమ మీద ఏఐతో సమూహకంలా పనిచేస్తున్న అద్భుత సమన్వయంతో ముందుకు సాగుతాయి. ఓ సుశిక్షిత బెటాలియన్ల తమని తాము నియంత్రించుకుంటూ, తమలో తాము చర్చించుకుంటూ శత్రుమోకలపై దాడి చేయగలవు. ఒకవేళ శత్రు దాడిలో వీటిలో కొన్ని డ్రోన్లు నేలకూలాయని అనుకుందాం, మిగిలినవి అప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుని కొత్త పొజిషన్లోకి వెళ్ళగలవు. అత్యంత ఆధునికమైన స్మార్ట్ డ్రోన్ల సామర్థ్యాలకు ఇవి మచ్చుతునకలే. ప్రపంచంలోనే 1-2 దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ టెక్నాలజీని మనకి సొంతం చేసింది ఓ యువ బృందం. కొల్లేరులో దర్జాగా కబ్జా, నాడు సుప్రీం ఆదేశాలతో సరస్సు పునరుద్ధరణకు వైఎస్ ఆపరేషన్, నేడు యథార్థగా విధ్వంసానికి జగన్ సర్కార్ సహకారం. 18,000 ఎకరాల మేర అక్రమణాలు, విలువ 10,800 కోట్లు, అక్రమంగా చేపల చెరువుల తవ్వకం, వైకాపా ప్రజాప్రతినిధుల సహకారం, అధినేత కార్యాలయం పచ్చజెండా, ఎమ్మెల్యేనే కొబ్బరికాయ కొట్టారు, సరస్సు 5 కాంటర్ పరిధిలో చెరువు తవ్వకానికి కైకలూరు ఎమ్మెల్యే స్వయంగా కొబ్బరికాయ కొట్టారంటే జగన్ సర్కార్ తీరు ఎలా ఉందో అర్థమవుతుంది. గ్రామానికి మంచినీరు అవసరాల పేరుతో కొత్త చెరువు తవ్వకం మొదలుపెట్టారు. నిజానికి మంచినీటి చెరువు ఉన్నది వేరే వైపు. ఈ చెరువు తవ్వకం సాక్షాత్తు ఆటపాక పక్షుల ఆభరణయామన సమీపంలోనే చేపట్టారు. ఈ వ్యవహారంలో ఆ ఎమ్మెల్యేపై కేసు ఎందుకు చేయలేదు అని విమర్శలు వస్తున్నాయి. 5న ఢిల్లీకి సీఎం జగన్, 3IIIలకు జగన్ తూట్లు, 86% అధ్యాపక పోస్టులు ఖాళీ, శ్రీకాకుళంలో వసతి కొరత, ఒంగోలులో భవనాలే లేవు. 5న ఢిల్లీకి సీఎం జగన్, 3IIIలకు జగన్ తూట్లు, 86% అధ్యాపక పోస్టులు ఖాళీ, శ్రీకాకుళంలో వసతి కొరత, ఒంగోలులో భవనాలే లేవు. 25 మంది అగ్నికి ఆహుతి, వేగంగా వెళ్తున్న బస్సుకి ప్రమాదం, వెంటనే మంటలు, తప్పించుకోలేకపోయిన ప్రయాణికులు మహారాష్ట్రలో ఘోరం.
వన్డే ప్రపంచ కప్ కు వెస్టిండీస్ దూరం. ఒకప్పటి మేటి జట్టు మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ వన్డే ప్రపంచ కప్ దూరమైంది. 1975లో ఈ మెగా టోర్న్ ఆరంభయ్యాక తొలిసారి ఆ జట్టు లేకుండా ప్రపంచ కప్ జరగబోతుంది. 1975-1979లో విజేతగా నిలిచి 1983లో రన్నర్అప్ అయిన కరేబియన్ జట్టు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న 2023 ప్రపంచ కప్కు అర్హత సాధించలేకపోయింది. నేరుగా ప్రపంచ కప్ ఆడే అవకాశం కోల్పోయి క్వాలిఫైయింగ్ టోర్నలో తలబడే ఆ జట్టు అందులోనూ పైలవ ప్రదర్శన చేసి నిమస్కరించింది. శనివారం సూపర్ సిక్స్ మ్యాచ్లో స్కౌట్లాండ్ చేతిలో ఓడిపోవడంతో విండీస్ ప్రపంచ కప్కు దూరమైంది. తీసా సీతాల్యాండ్ బెయిల్పై హైడ్రామా. తక్షణం లొంగిపోవాలంటూ గుజరాత్ హైకోర్టు ఆదేశం. ఆ తీర్పును నిలుపుదల చేసిన సర్వోన్నత న్యాయస్థానం. అరెస్టు నుంచి వారం పాటు రక్షణ. రాత్రి 9:15 ప్రత్యేకంగా సమావేశమైన సుప్రీం ధర్మాసనం. 20 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. పేదల ఇళ్ల నిర్మాణంలో అట్టడుగున ఏపీ 19వ స్థానంతో సరిపెట్టుకునున్న రాష్ట్రం. 7.94 లక్షల గృహాలు కట్టినట్లు కేంద్రానికి సమాచారం. వాస్తవానికి పూర్తయినది 4.70 లక్షలే. ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు. ఇక సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు చూస్తే, నీరజ్ మెరిసే, భారత్ స్టార్ అథ్లాట్ జువెలిన్ త్రోయర్, నిరూజ్ చోప్రా మరోసారి మెరిశాడు. డైమండ్ లింక్ సిరీస్లో భాగంగా లూసన్తో జరిగిన మీట్లో జువెలిన్ 87.66 మీటర్ల దూరం విసిరి టైటిల్ గెలుచుకున్నాడు. రెస్ట్లెస్ లింగ్ సిండ్రోమ్. కాళ్ళు కదుపుతూ ఉండే సమస్యనే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. చాలామందిలో ఉండే ఈ సమస్యపై అవగాహనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. ప్రైవేట్ బస్సు విద్యుత్ స్తంభాన్ని డివైడర్ని ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. 20 పార్లమెంట్ భేటీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 మొదలవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గ్యారంటీలు అమలు చేస్తున్నాం. వ్యవసాయ రంగంతో పాటు రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఏటా 6.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఫ్రాన్స్ రణరంగం. ఫ్రాన్స్లో యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో మొదలైన ఆశల విధ్వంసం కొనసాగుతోంది. 2400 మందికి అరెస్ట్ చేశారు. న్యూస్ రీల్. పెద్ద పులికి రూట్ క్లియర్. నల్లమల అడవుల నుంచి శేషాచలం కొండల్లోకి పెద్ద పులులు రానున్నాయి. ఇందుకోసం నల్లమల నుంచి బద్వేల్ మీదుగా శేషాచలానికి ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు చర్యలు చేపట్టనట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. నేడే సింహగిరి ప్రదక్షిణ. శివరహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్నది. భక్తులు విశాఖలోని సింహాచలం క్షేత్రంలో వెలిసిన సింహగిరి తొలిపావచం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. అక్కడికక్కడే అప్పటికప్పుడే తొలి రోజే 3.69 లక్షలకు పైగా వినతుల పరిష్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్న జగనన్న సురక్ష. రాష్ట్రంలో 1.305 సచివాలయాల వద్ద శనివారం నుంచి జగనన్న సురక్ష క్యాంపులకు శ్రీకారం. 7-30 రోజులు పట్టే వాటికి కూడా గంటల వ్యవధిలోనే మోక్షం. 11 రకాల సేవలు ఉచితంగా. వారం ముందే వాలంటీర్లు, ఇల్లులు జల్లెడ పట్టి సమస్యలు నమోదు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యం. కౌలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న క్యాంపులు. ఈ నెల 31 వరకు జగనన్న సురక్ష కార్యక్రమం. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో సాయినగర్లో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన ప్రజలు వెంటనే సర్టిఫికేట్లు. జాతీయ విద్యా విధానంలో ఏపీ టాప్. జాతీయ విద్యా విధాన అమలులో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని యూజేసీ చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు సహకారం అభినందనమే అన్నారు. ఏపీలో ఉన్నత విద్య చాలా ప్రతిష్టంగా ఉందని ప్రశంసించారు. కోపర్తిలో ఏఐఎల్ డిక్సన్ ఉత్పత్తి. సీసీటీవీ, ఐటీ, ఐపీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డుల తయారీ. 107 కోట్లతో ఏర్పాటు. 1800 మందికి ఉపాధి. ఈ నెల మొదటి వారంలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు. వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. 51% ఓట్లు. 24-25 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీదే విజయం. టైమ్స్ నౌ, నవభారత్ సర్వేలో వెల్లడి. లోక్సభలో 3వ అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల సుపరిపాలనే ఈ ప్రభంజనానికి కారణం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయం. టీడీపీకి వచ్చేది 36% ఓట్లే.
ఒక్క లోక్సభ స్థానంలోనే టీడీపీ ఉనికి చాటుకునే అవకాశం. కేంద్రంలో మూడోసారి బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏదే విజయం. 285 నుంచి 325 స్థానాల్లో విజయంతో ఎన్డీఏ హ్యాట్రిక్. 111 నుంచి 149 స్థానాలకు కాంగ్రెస్ కూటమి పరిమితం. తెలంగాణలో బీఆర్ఎస్కు 9 నుంచి 11 లోక్సభ స్థానాలు. ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీ లోక్సభ సీట్లు 24-25 ఎంపీ సీట్లు, టీడీపీకి ఒకే ఒక ఎంపీ సీటు. వైఎస్ఆర్సీపీకి 51%, టీడీపీకి 36%. ఒకటనే టాంచనంగా పింఛన్. 1వ తేదీనే అవ్వదాతలకు, వితంతులకు, దివ్యాంగులు, చేతి వృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ డబ్బులు చేరాయి. తొలి రోజే 52.01.743 మందికి వాలంటీర్లు 1514.67 కోట్లు అందజేశారు. ఇది సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు.